ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. అందుకే అంటున్నాను నేను కూడా. నేను కూడా అదే చెప్తా ఉన్నాను మీకు. రాజగోపాల్ రెడ్డి గారు చాలా కాలం నుంచి అక్కడ ఉన్న ఆయన ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేసిండు. వాళ్ళిద్దరు అన్నదమ్ములకి ఆ కుటుంబానికి ఆ జిల్లాలో కొంత విలువ ఉన్నది. అరే నువ్వు రాజగోపాల్ రెడ్డి గారి గురించి గట్ట మాట్లాడితే ఎట్లా? ఆయన 24 గంటలు జనం కోసం చేస్తూ వచ్చినాడు. సరే ఆయన ఉన్న పార్టీ మంచిగా లేదనుకున్నాడు, ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చి మా పార్టీలో చేరినాడు. కాంగ్రెస్ కి అవకాశం లేదు అక్కడ. కాంగ్రెస్ గల్లీలో లేదు కాబట్టి ఢిల్లీలో లేదు. ఇదే డైలాగ్. ఎప్పుడు ఏముండదు. అరే 21వ ఆగస్టు నుంచి రగన్న, ఆగస్ట్ 21 నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ కమ్మని సోనియా అమ్మని బతిలాడుతుర్రు. నాకు ఆరోగ్యం బాగలేదు, కొడుకను ఉండు అన్నది. కొడుకు ఎప్పుడు అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయిండు. అన్నుంటేనే నేనుంటా అని చెల్లె వచ్చింది. చెల్లెవే ఉత్తరప్రదేశ్ లో మస్తు చేసింది, ఈ నుంచి అందాక నడిచింది. ఏం చేసింది? ఇప్పుడు సౌత్ అంతా డబుల్ డిజిట్ లోకి వెళ్ళి సింగిల్ డిజిట్ లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ను చెల్లె. అన్నవయ్య ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ని ఖాళీ చేసిండు. తాతలు గెలిచిన సీట్ కూడా అమేది ఓడిపోయిర్రు. ఏం పడైందండి ఇంకా వాళ్ళు ఇక్కడ? ఇప్పుడు సౌత్ లో ప్రియాంక గాంధీ ఎంట్రీ ఉందంటున్నారు కదా. నేను ఒక మాట చెప్తాను, ఇట్లా మాట్లాడితే అహంకారం అనుకుంటారు, జనం ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పీతల పంచాయతీ. గాంధీ భవన్ లో ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి నేను గెలుస్తా అంటాడు. ఆ పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకొక ఆయన ప్రెస్ మీట్ పెట్టి వీడు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే ఆడ డిపాజిట్ రాదంటాడు. మరి నేను ఇదేం పార్టీ అన్నా? అంటే ఈ పీతలని పెంచి పోషిస్తుంది బీజేపీని అంటున్నారు వాళ్ళు. 125 సంవత్సరాల కాంగ్రెస్ ని ఆవహించింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీరు అలానే ఉండండి, ఆ నాయకత్వం మీద కొట్లాడండి అని మీరు మీరు ఆదేశాలు ఇచ్చిన. ఇంకా నయం సోనియా గాంధీని ఇటలీకి వెళ్ళి తీసుకొచ్చి రాజీవ్ గాంధీకి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెళ్లి చేసిరని చెప్పదలుచుకోలే కదా. అట్లా చెప్పిన ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. సి వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ద ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ కాంగ్రెస్, బట్ 125 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవి తీసుకోమంటే అమ్మ వెళ్ళిపోతుంది, కొడుకు వెళ్ళిపోతున్నాడు, బిడ్డ కూడా నాకు వద్దంటుంది, ముగ్గురు కలిసి రేపు మాపు అమెరికా పోతారట, అమ్మకి ఆరోగ్యం బాగలేదట. ఇది పరిస్థితి. ఇప్పుడు వెంకటరెడ్డి ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నది వాస్తవం కదా? ఏ వెంకటరెడ్డి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు. మీ పార్టీ నాయకులతో టచ్ లో ఉండి కాంగ్రెస్ లో ఇది చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, నేను ఒక పార్టీ ఎమ్మెల్యేని, ఇదే టైంకి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు అనుకో, నాతో మాట్లాడితే తప్ప నేరమా? హృదయాలా ఎమ్మెల్యే? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బయటికి పోయి అది ఇది అని కాంగ్రెస్. అరే రఘునందన్ మంచోడు అయితే మంచోడు అంటుండబ్బా, తప్పే ఉండదు. మోడీ గారు బాగా చేస్తున్నారు అన్నాడు. ఈ రెస్టారెంట్ వాళ్ళు పిలిచి మంచి టిఫిన్ పెట్టి టిఫిన్ బాగుందన్నా అన్న, దాని అర్థమేంది? ఈ రెస్టారెంట్ కాంగ్రెస్ ఉందా, కమ్యూనిస్ట్ ఉందా, నక్సలైట్ దా, దొంగదా? నాకేం తెలుసన్నా, వచ్చినా నేను అడిగిన టిఫిన్ పెట్టిర్రు, నాకు మిగతా హోటల్ కంటే మంచిగా ఉంది మంచిగా ఉంది అని చెప్పిండు. కోమటిరెడ్డి గారు ఏమన్నారు? నరేంద్ర మోడీ గారి పాలన బాగుంది అన్నారు. ఈజ్ ఇట్ అన్ అఫెన్స్? ఏందన్నా అది మన నేరమా ఘోరమా? ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ గురించి అట్లా మాట్లాడ, అది ఎట్లా తప్పన్న? పార్టీని వ్యతిరేకిస్తలేడు ఆయన. కాంగ్రెస్ చెడ్డది అనలేదు, ప్రధానమంత్రి గారు బాగా పనిచేస్తున్నారు అన్నారు, దాన్ని ఎట్లా తప్పు పడతారు? ఇప్పుడు మీ బీజేపీలో ఉన్న నాయకుడు కాంగ్రెస్ బాగా పనిచేస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అని అంటే మీరు ఊరుకుంటారా? మీ పార్టీ వాళ్ళు అట్లా అన్నాడు ఆయన? చెప్తున్నా. వెంకటరెడ్డి గారు అట్లా అన్నారు? ఈ పార్టీ నాయకుడు వారు అన్న పదం ఏంది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం కోసం బాగా పనిచేస్తుంది అన్నారు. సో మొత్తం నా భువనగిరిలో ఎయిమ్స్ పెట్టిరు, నాకు నేను ఎంపీగా ఉన్న పరిధిలో నాకు కొన్ని ఫండ్స్ ఇవ్వండి, నాకు 4 రోడ్లు ఇవ్వండి అని పోయి వెంకటరెడ్డి గారు పోయి ప్రధానమంత్రి గారిని కలిసిరు. ఇజ్ ఇట్ అన్ అఫెన్స్? ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రినో మంత్రిని పోయి కలిసిన అనుకో, అది నేరమా? దుబ్బాక నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారి పేరు మీద వారు చదువుకున్న స్కూల్ని కూలగొట్టి 12 కోట్లు పెట్టి ఒక రాజమహల్ లాంటి స్కూల్ కట్టినాం. 2.5 ఏళ్ళ బంగ్లా ఓడి రెడీ అయ్యి ఫర్నిచర్ ఉంది, కంప్యూటర్లు ఉంది, సార్ వచ్చి రిపేర్ కట్టేయాలని అడుగుతున్నాం. ఎవరు అడుగుతలేరు? నేను దుబ్బాక ఎమ్మెల్యేని, నా నియోజకవర్గ కేంద్రంలో ఓపెన్ కాలేదు అది ఇంతవరకు. ఇంతవరకు కాలేదు, కంప్యూటర్లకు దుమ్ము పట్టింది, టేబుల్లకు దుమ్ము పట్టింది, గేట్ల తలుపులు ఎత్తుకపోతుంది. లచ్చవ్వని ఉంటారట కదా కేసీఆర్ చిన్నప్పటి దోస్తు, కేసీఆర్ చదువుకున్నప్పుడు అదే దుబ్బాకలు పుట్టి పెరిగిన లచ్చవ. ఇప్పుడు ఆ లచ్చవనే పిలుస్తుంది కేసీఆర్ సార్ వచ్చి దానికి రిబ్బన్ కత్తిరి. లచ్చవ్ ఉందనే వస్తలేడని అంటున్నారు కొంతమంది. మెడల మంగళసూత్రం గుంజుకపోయిందని ఇప్పుడు 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 నేను అడుగుతాను. నేను ఇప్పుడు కేసీఆర్ గారిని రేపు శాసనసభలో ఇంకెక్కడో కనబడ్డారు అనుకో, పోయి సార్ మా ఊరికి రండి స్కూల్ ప్రారంభోత్సవానికి రండి అని అడుగుతాను. వచ్చిన తర్వాత స్కూల్కు 12 కోట్లు ఇచ్చిండు, కేసీఆర్ మంచి పని చేసిండు, అన్ని ఊర్లలో ఇట్లాంటి స్కూల్ కట్టియండి అని నేను అన్నా అనుకో, దాని అర్థమైంది కేసీఆర్ రఘునందన్ రావు పొగిడి అని అర్థం వస్తుందా? నేను ఎవడో స్కూల్ వాడు పిలిచి రెండు చెట్లు పెట్టమన్నాడు రఘు, చెట్లు పెట్టిన తర్వాత మొక్కలు నాటడం మంచిది అని అంటవా రవా? అంటే ఏముంది అందులో? నాకు సంస్కారం ఉంది, నేను అన్నాను. నీకు సంస్కారం లేదు, అర్థం చేసుకుంటలేవు, దాన్ని నేనేం చేస్తా? సి ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ మూడ్ అన్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నరేంద్ర మోడీ గారి పాలన బాగుంది అన్నారు, దాన్ని ఎందుకు తప్పు పడతావు? సో మీ పార్టీలోకి అయితే రాబోతున్నారు ఆయన? ఎవరు? వెంకటరెడ్డి గారు. అది వెంకటరెడ్డిని అడిగాను, నన్ను ఎట్లా అడుగుతావు? ఆయన చాలాసార్లు ఏమన్నాడు, నేను చచ్చిపోతే కూడా నా మీద కాంగ్రెస్ కండువాని కప్పాలని అన్నాడు. ఇందిరా పార్క్ కడది కూడా అన్నాడు, నిన్న కూడా అన్నాడు, నేను చివరిదాకా కాంగ్రెస్లోనే ఉంటానన్నాడు.
సరే కాంగ్రెస్ ఉంచుకుంటుందా వదిలేసుకుంటుందా అది కాంగ్రెస్ నిర్ణయం, అది నాకేం అవసరం అది.